2018 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. మరి 2024 ఎన్నికల్లో ఇదే ఫలితం వస్తుందా అంటే అవునని ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కీలకమైన రాజధాని మార్పు, లోపించిన అభివృద్ధి, సహజ వ్యతిరేకత వంటి అంశాలతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీల వ్యక్తిగత పనితీరు వంటివన్నీ గెలుపును నిర్దేశించే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి తెలియనిదేమీ కాదు. అందుకే తగిన వ్యూహాలు రచించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు భారీ షాక్ తగులకబోతుందని తెలుస్తుంది. రాష్ట్రంలో రాజధాని మార్పు అంశం ఎంతటి కీలక నిర్ణయమో అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం గుంటూరులో వైసీపీపై ప్రభావం గట్టిగా చూపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కనిపించకపోయినా శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమీకరణాలు మారబోతున్నాయని తెలుస్తోంది. గుంటూరులో మొత్తం 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2 వైసీపీ ఖాతాలో ఉండగా 1 టీడీపీ గెలుచుకుంది. నరసరావుపేట, బాపట్ల అధికార పార్టీ అకౌంట్లో ఉన్నాయి. అయితే ఇవి 2 స్థానాల టికెట్లు సిట్టింగులకు దక్కుతాయా అంటే లేదు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి, నందిగాం సురేష్ కు వచ్చేసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. వీరిలో సురేష్ కు ఎమ్మెల్యే సీటు ఇస్తారని చెప్తున్నారు. నందిగాం సురేష్ కు తాడికొండ నియోజకవర్గం అప్పగిస్తారని కూడా అంటున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక ఇదే సీటు కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీని కూడా నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొచ్చంటున్నారు. ఇలా ఖాళీ చేస్తున్న సీట్లన్నీ ఎవరికి ఇస్తారు అన్నదేగా ప్రశ్న. విపక్షంలో బలంగా ఉన్న వారిని లాగేసి వారికి టికెట్లు ఇస్తారని చెప్తున్నారు. ఎవరైతే వైసీపీని ప్రభావితం చేయగలరో అలాంటి బలమైన టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పేయాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రచారం సాగుతుంది. ఆ విధంగా రాజధాని ప్రాంతంలో వ్యతిరేకతను కవర్ చేయాలని చూస్తుందట. ఇదే జరిగితే ఎంతో కాలంగా వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని ఆశపడుతున్న వారికి, సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని చూస్తున్న వారికి భారీ షాక్ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.